అదే సార్ స్కెచ్ అది కనిపెట్టినే కేసీఆర్ అడ్డుపడింది ఆ రోజు అడ్డుపడి చివరికి ఈయన్ని ఆపరేషన్ చేయడం వలన ఈయన బెదిరేసి యువతలకు వచ్చేసారు చివరికి అది రామోజీరావు గారు ఒప్పందం కుదిర్చారంటారు అది నిజమో కాదు మనకే తెలియదు ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చెప్పిన వినలా అమిత్ షా చెప్పిన వినలేదట అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తాను నేను చంద్రబాబు నాయుడు ఈయన కంగారు పడి యువతలకు వచ్చారు ఆ వచ్చిన కారణంగా ఏమైపోయింది అక్కడ దానికి కోపంతో ఆ రోజున ఒప్పందం చేసుకున్నాం కదా ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణది అనధికారిక అలిఖిత ఒప్పందం ప్రకారం టీఆర్ఎస్కి ఇచ్చేసి వచ్చారు ఎర్రబెల్లులు ఎర్రబెల్లు అందరినీ రాసి ఇచ్చేసారు కదా తీసుకుని వెళ్ళిపోయారు కానీ మాట నిలుపుకోలే ఈయన కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ కేసీఆర్కి జల్లగొట్టారు వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని భారీ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు రెండోసారి కేసీఆర్ని దెబ్బగొట్టడానికి చూశారు దాంతో కేసీఆర్కి మండిపోయింది అదృష్టవశాత్తు ప్రజలు కేసీఆర్ వెనకాల ఉన్నారు ఆ రోజు వీళ్ళు మామూలు కూటమికే బావు కట్టింది ఒక్క కేసీఆర్ మిగతా వాళ్ళంతా ఒక్కటి ఒక్క బీజేపీనే విడిగా ఉంది గ్యాప్ ఎంత వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ ఓటు భారీగా జనం కేసీఆర్ని ఇచ్చారు అది చంద్రబాబుకి అనూహ్యం అంటే మళ్ళీ నాతో ఇంతకుముందు కుదుర్చుకున్న అలిఖిత ఒప్పందాన్ని పక్కన పెట్టి అంటే ఒకసారి కోల్చాలనుకున్నావు రెండోసారి మళ్ళీ నన్ను అధికారంలోకి రానియకుండా చూడాలనుకున్నావు ఇక నువ్వు ఎట్టొస్తావు చూద్దాం అనుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడ జగన్కి ఆర్థిక సహకారం అందించారు కేసీఆర్ దాంట్లో భాగంగానే అక్కడున్న కాంట్రాక్టర్లందరూ మిమ్మల్ని పిలవడం ఏమయ్యా నీకేమో డబ్బులు అడిగాను నేను ఎప్పుడు లేదు సార్ మీ హయాంలో చాలా బాగున్నాం సార్ జగన్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేయించు ఇక్కడికి వచ్చి ఫోన్ చేయించడం అంటే ఇక్కడ ఆర్థికంగా మద్దతు ఇవ్వటం రెండవది తెలుగుదేశానికి అది పోనీయకుండా ఉంటుంది ఇంకోటి ఆయన 2018 ఎన్నికలకు వెళ్ళిపోయేటప్పటికి కాంట్రాక్టర్లందరిని పిలిచి చంద్రబాబుకు ఒక రూపాయి వెళ్ళిందా రియల్ ఎస్టేట్ కానీ కాంట్రాక్టర్ ఐదేళ్ళు నేనే ఉంటా మీ ఇష్టం అనేది అలలో సంకేతం వెళ్ళిపోయింది కేసీఆర్తో కూడా పడి ఐదేళ్ళు వ్యాపారం అక్కడేం చేస్తాడు ఎవడుకాడు అందరూ సైలెంట్ అయితే గీతే సాటుగా ఏమన్నా డబ్బులు పంపించడం లేదు అంటే సైలెంట్ అయిపోయారు ఆ విధంగా ఇంకో కొంతమంది వెళ్ళి జగన్కి సపోర్ట్ చేసి జగన్ డబ్బులు ఇచ్చి అక్కడ చెప్పొచ్చారు కేసీఆర్తో ఫోన్ చేయించారు కేసీఆర్ తద్వారా ఒక లెవెల్ అయింది అదే రిటర్న్ గిఫ్ట్ అప్పుడు ఇచ్చింది సరే అయిపోయింది కదా అనుకుంటే 3.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏం చేశారు చంద్రబాబు 2018 తర్వాత 4 ఏళ్ల తర్వాత 4.5 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గరికి తెలంగాణలో మళ్ళీ తను బాగా వేయాలని మళ్ళీ బిగిన్ అయ్యింది.